ఆర్బీకే ఛానల్ స్వాగతం. ఈరోజు మనం మచిలీపట్నం రూరల్లో ఉన్నాము. ఇక్కడ పీతల పెంపకం చేస్తున్న మన చెన్ను వెంకటకృష్ణారావు గారు మనతో ఉన్నారు. ఈ పీతల పెంపకం యొక్క సాగు విధానాలు ఇప్పుడు వారి మాటల్లోనే తెలుసుకుందాము. నమస్కారం అండి. పీతల పెంపకంలో మీరు ఎక్కడి నుంచి తెలుసుకున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు? ఇది షాప్ షెల్ క్రాబ్ అంటారు నాన్న. గుల్ల పెడితే పీతలు నాగాలంకలో ఇద్దరు ముగ్గురు పార్టీలు చేస్తున్నారు. వాళ్ళ ద్వారా చూసి మనం స్టార్ట్ చేసాం. ఇది మేము స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 4 సంవత్సరాలు అవుతుంది. కొద్ది కొద్దిగా ఎక్స్పాన్షన్ చేసుకుంటా వెళ్తున్నాం మనం. అది అంటే ఇది ఎక్కడి నుంచి చూసి ఇట్లా మీరు స్టార్ట్ చేశారండి? పెట్టెల్లో పెట్టడం ఎట్లా అంటే పెట్టెల్లో పెడతాం అంటే నాగాలంకలో ఒకళ్ళిద్దరు చేస్తున్నారండి. అప్పుడు వాళ్ళ ద్వారా చూసి మనం నేర్చుకుని ఇక్కడ స్టార్ట్ చేసాం. ఇది ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేశారండి? ఇది అప్పుడు మనం 500 బాక్సుల నుంచి స్టార్ట్ చేసామండి. నిదానంగా ఎక్స్పాండ్ చేసుకుంటే 1,00,000 బాక్సుల వరకు వచ్చాం మనం. ఏంటంటే బాగా పెట్టుబడి, దానివల్ల ఏంటంటే బాగా ఇబ్బందుల్లోనైనా అట్లాగే పెంచుకుంటూ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వచ్చాం మనం. ఈ మీకు సీడు ఎక్కడ దొరికిద్దండి? మీకు ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు అంటే ఈ మడాడవుల్లో, ఈ షింకుల్లో, వాటిల్లో యానాదులు, ఇంకా వేరే కులస్తులు బోట్ల మీద వెళ్ళి వాటిల మీద పట్టుకొస్తారండి. వాళ్ళ దగ్గర మనం కొని ఈ బాక్సుల్లో పెంచుతాం అన్నమాట. ఇది అంటే ఒక్కొక్క బాక్సులో ఒక్కొక్క పీతను వేసి పెంచుతారా? ఒక్కొక్క బాక్సులో ఒక్కొక్క పీత వేస్తాము. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు చూస్తామండి. డైలీ చూసిన తర్వాత దాంట్లో గుల్ల కొట్టిన పీతనే మనం తీసేసి ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే. అది ప్రతిరోజు చూడాల్సిందే? అట్లయితే రోజుకు 3 సార్లు చూడాలండి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఓకేనండి. వీటికి మరి స్పీడ్ ఎట్లా వేస్తారండి మేత? దీనికి ఫీడ్ పైన బొక్కలు ఉన్నాయి కదండి, ఆ బెజ్జాల నుంచి మేత వేస్తూ ఉంటాం. ఏం ఫీడ్ వేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్? ఇప్పుడు చాలా రకాలు చాలా ట్రయల్ చేసామండి. ప్రజెంట్ అయితే మిల్ మేకర్ వేస్తున్నాం. ప్రోటీన్ వాల్యూ కూడా హైగా ఉంటుంది వలన మిల్ మేకర్ వాడతాం ప్రజెంట్. ఎన్ని బాక్సులు ఉన్నాయండి మొత్తం ఇక్కడ మీరు పెంచుతుంది? మన దగ్గర సుమారుగా 100,000-150,000 బాక్సులు ఉన్నాయండి మొత్తం టోటల్గా. అది కూడా నిదానంగా ఎక్స్పాన్షన్ చేసుకుంటే 4 సంవత్సరాల నుంచి కొద్ది కొద్దిగా పెంచుకుంటే ఈ స్టేజ్కి వచ్చామండి. ఓకే అండి. ఫీడ్ కాస్ట్ ఎంత అవుతుందండి మినిమం ఒక బాక్స్ కానీ లేకపోతే? అంటే దీనికి బాక్స్ వైజ్గా మనం ఎంత అవుతుంది అనేది మ్యాచ్ చెప్పలేం. ఈ 100,000 బాక్సులు, 150,000 బాక్సుల మీద నెలకు వచ్చేటోడికి 350,000, 400,000 మేత అవుతుందండి. అట్లాగే లేబరు వచ్చి ఎంతమంది లేబర్ అవుతున్నారు? లేబర్ వచ్చేటోడికి డైలీ 30 మంది వర్కర్స్ పనిచేయాలండి. లేబర్స్కి వచ్చేటోడికి వాళ్ళకి 3 లక్షల వరకు మంత్లీ ఖర్చు అవుతూ ఉంటుంది. మీరు ఈ సీడ్ తీసుకొచ్చుకొని దీంట్లో వేసిన దగ్గర నుంచి ఎన్ని రోజులు వస్తుంది దీనికి హార్వెస్టింగ్? అది హార్వెస్టింగ్ అనేది రేపే గొల్ల కొట్టచ్చు, వారం రోజులకు గొల్ల కొట్టచ్చు, 15 రోజులకు గొల్ల కొట్టచ్చు, 4 రోజులకు గొల్ల కొట్టచ్చు. గొల్ల కొడతాం అనేది అది పక్వానికి వచ్చి లోపల ఉన్న బాడీ డెవలప్ అయిన తర్వాతే అది గొల్ల కొడతాకి వస్తుందండి. ఆ గొల్ల కొట్టిందే మనం క్యాచ్ చేస్తాం. అంటే వాళ్ళు సీడ్ తీసుకొచ్చే ఇదిని బట్టి ఉంటుంది అంటారు అట్లయితే? అంటే సీడు అప్పటికప్పుడు గొల్ల కొట్టేసిన సీడ్ అనుకోండి, అది గొల్ల కొడటానికి మళ్ళీ 20 రోజులు పడుతుంది. గొల్ల కొట్టి 20 రోజులు అయిన సీడ్ మనం వేసామనుకోండి, వెంటనే కొట్టచ్చు, లేదా 15 రోజుల్లో కొట్టచ్చు, 20 రోజుల్లో కొట్టచ్చు. మీరు సీడు ఎక్కడైనా తెప్పించుకుంటున్నారని ఎంత కాస్ట్ అవుతుంది? సీడ్ వచ్చేటప్పటికి 160-170 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఉంటుందండి కేజీ. మీరు కొంటుంది? మాకేంటంటే లోకల్లో సీడ్ దొరక అటు బంటిమిల్లి నుంచి కానీ, లక్ష్మీపురం నుంచి కానీ, నాగాలంక నుంచి, రేపల నుంచి, అటు నుంచి కొద్ది కొద్దిగా సీడ్ తెచ్చుకుని వేసుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు ఈ తర్వాత కల్చర్లో మీకు ఏమేమి చేస్తారండి? ఇప్పుడు ఫీడ్ వేసిన తర్వాత ఏమేమి చేస్తారు ఇంకా? అంటే ఫీడ్ వేసిన తర్వాత రోజు 3 సార్లు గొల్ల కొట్టిందా లేదా చూసుకోవటమేనండి. ఆ గొల్ల కొట్టింది తీసేసి మనం ప్రాసెస్ చేసి ప్యాక్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోవటమే. అట్లా డైలీ ఈ డైలీ ప్రాసెస్సే. రోజు 25-30 మంది వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు. పొద్దునే సాయం దాకా పని ఉంటుంది, ఏదో పని చేసుకుంటూ ఉంటానండి. అంటే ఇంక ఈ సీడ్ తెచ్చుకోవటం, గుల్ల కొడుతుందో లేదో చూసుకోవటం, ఫీడ్ వేసుకోవటం, ఇంకా హార్వెస్టింగ్ వచ్చిన తర్వాత తీసుకొని ప్యాక్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోవటం. ఇప్పుడు ప్రజెంట్ ఎంత నడుస్తుందండి మీకు ఎక్స్పోర్టింగ్కి కేజీకి? కేజీకి 650 రూపాయలు, 700-750 రూపాయలు రేట్ నడుస్తుందండి. మీరు ఇప్పుడు ఫారెన్ మరి ఇక్కడ మన లోకల్లోనే అమ్ముతున్నారా లేకపోతే విదేశాలు? విదేశాలకు పంపించడానికి ఫ్లైట్ ఛార్జెస్ ఎక్కువైపోతున్నాయండి. దీనికి ఎక్స్పోర్ట్ లైసెన్స్ కావాలి, దానికి తోడు చిల్లు లైసెన్స్ పనిచేయదు, ఫ్రోజన్ లైసెన్స్ కావాలి, అవన్నీ కావాలి అంటేనో బాగా ఎక్స్పెన్సివ్.
అంత ప్రొడక్షన్ మన దగ్గర లేదు, ఎక్స్పోర్ట్ చేసే అంత ప్రొడక్షను. కాబట్టి ఏంటంటే ఈ లోకల్ మార్కెట్లోనే రొయ్యల ప్లాంట్లో వాళ్ళే కొనేవాళ్ళు ఉంటారండి. ఇది కూడా వాళ్ళకే మనం ఎక్స్పోర్ట్ చేస్తామంటే వాళ్ళు ప్రాసెస్ చేసుకుని వాల్యుయేషన్ చేసుకుని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటారండి. ఇప్పుడు అంటే ఎన్ని టన్నులు వస్తుందండి దీని నుంచి మీకు ఈ లక్ష బాక్సులు? మాకు ఈ లక్షన్నర బాక్సుల మీద నెలకు 2 టన్నుల దాకా వస్తుందండి. ఓకే అండి. ఈ మత్స్యశాఖ సంబంధించి మీరు ఎలాంటి ట్రైనింగ్స్ ఏమైనా పొందుతున్నారా మీరు ఇప్పుడు చేసుకున్న పీతల పెంపకంలో? మత్స్యశాఖ నుంచి ప్రత్యేకించి దీనికి ట్రైనింగ్ అనేది ఏమీ లేదండి. మనం ఓన్గా నేర్చుకుని డెవలప్ చేసుకుందే తప్ప దీనికి ఏంటంటే గవర్నమెంట్ నుంచి కూడా సబ్సిడీస్ అవి వస్తే కొంచెం ఇంకా ఎక్కువ ఎక్స్పాన్షన్ చేసుకుని డెవలప్ చేసుకుంటానికి అవకాశం ఉంటుందండి. ఓకేనండి. ఇప్పుడు కొత్తగా పెంచుకునే రైతులకి మీరు ఏమి చెప్పదలుచుకుంటున్నారు మరి ఈ కల్చర్లోకి రావాలనుకుంటే? కొత్తగా రైతులు అనేది ఈ కల్చర్లోకి మాత్రం రావడం అనవసరం అండి. బల్క్గా చేయాలి అంటే సీడ్ షార్టేజీ అట్లాగే అని చెప్పి సీడ్ హ్యాచరీలు పెట్టాలి. సీడ్ హ్యాచరీలు పెడితేనే ఈ కల్చర్ బతుకుద్ది. అప్పుడు ఎంతమంది వచ్చినా రొయ్యలకి మళ్ళీ దీనికి కూడా మార్కెట్ ఉంది, కానీ ఇప్పుడున్న పొజిషన్లో సీడ్ అవైలబిలిటీ లేదు. ఇప్పుడు మేము చేసే కల్చర్కే బోర్డు అంత డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేసాం. దాని మీద ఏంటంటే కొత్తగా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు డెవలప్ చేసుకుని చేయాలంటే బాగా కష్టంతో కూడుకున్న పని. సీడ్ అవైలబిలిటీ లేదు కాబట్టి డబ్బులు పెట్టినా సీడ్ లేనప్పుడు మనం కల్చర్ చేయలేం కాబట్టి కష్టతరంతో కూడుకున్న పని. కొంచెం చూసేవాళ్ళు జాగ్రత్తగా చూసుకొని మార్కెటింగ్ కానీ సీడ్ చూసుకునే రావాలి. ఎక్స్పోర్ట్ వరకు ఉందండి మార్కెటింగ్, అది ప్రాబ్లం లేదు. రొయ్యలకి ఎంత మార్కెట్ ఉందో దీనికి కూడా అంత మార్కెట్ ఉంది. కానీ ఏంటంటే మనకి ఇక్కడ సీడ్ అవైలబిలిటీ లేదు. అంటే మన భారతదేశంలో ఎంతమంది ఇట్లా సాగు చేస్తున్నారండి? భారతదేశంలో మొత్తం మీద 3 ఉన్నారండి. వెస్ట్ బెంగాల్లో 1 ఉన్నాడు, ఒరిస్సాలో 1 ఉన్నారు, ఆంధ్రాలో మేము చేస్తున్నాం. పీతల సాగుకు ఆసక్తి ఉన్న రైతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యశాఖ వారు అందించే సలహాలను స్వీకరించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి NFDP, సీబా, CMFRI ద్వారా వచ్చే సబ్సిడీలను వినియోగించుకొని పీతల సాగు ద్వారా అధిక ఆదాయాన్ని అధిక లాభాన్ని పొందగలరని ఆశిస్తుంది మన రైతు భరోసా ఛానల్.